తనను గెలిపిస్తే 6 నెలల్లోగా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తానని ఉపఎన్నికల ప్రచారంలో హామీని ఇచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. హామీ ఇచ్చి 5 నెలలు పూర్తిగా వస్తుందని ఎలాంటి చర్యలు చేపట్టారో నిర్వాసితులకు తెలపడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కూడవేలి బాగులో గోదావరి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం దివంగత మాజీ మంత్రి ముచ్చెన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవేలి పరివాహక ప్రాంతంలో 26కు పైగా చెక్ డ్యాములు కట్టిన ఘనత మాజీ మంత్రి చెరుకు ముచ్చెన్రెడ్డికి దక్కుతుందన్నారు. కరీంనగర్ నిజామాబాద్ జిల్లా రైతులు చెక్ డ్యాములు కట్టవద్దని తమ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని ముచ్చెన్రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా ధైర్యంగా చెక్ డ్యాములు నిర్మించారని కొనియాడారు. దూరదృష్టితో ఆనాడు కట్టిన చెక్ డ్యాములు ఈనాడు కరువు ప్రాంత రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడుతున్నాయన్నారు. కూడవెల్లికి నీళ్లు రాలేదని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఒకసారి చెక్ డ్యాములను చూసి మాట్లాడాలన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో నిర్వాసితులకు గజ్జల్ సిద్దిపేటలో ఇచ్చిన పరిహారం దుబ్బాక నియోజకవర్గ రైతులకు తాను గెలిచిన 6 నెలల్లోగా వచ్చేలా చేస్తానన్న హామీ ఏమైందన్నారు. ఎకరాకు 15 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గెలిచి 5 నెలలు పూర్తి కావస్తుందని మరి నిర్వాసితులకు పరిహారం ఇప్పించడానికి ఎలాంటి ప్రణాళికలు వేశారు ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్తే భూములు ఇచ్చిన రైతులకు ఊరట కలుగుతుందన్నారు. నిర్వాసితులకు పార్టీ పక్షాన న్యాయం చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే తాము మద్దతు తెలిపి గెలిపించుకొని అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏసురెడ్డి గాంధారి నరేందర్ రెడ్డి రాజిరెడ్డి కమలాకర్ పాల్గొన్నారు. ఇరవై సంవత్సరాల కింద 52 కిలోమీటర్ల పరిధిల దుబ్బాక నియోజకవర్గం దొమ్మాట నియోజకవర్గంలో ముత్యంరెడ్డి గారు ఎంతో కష్టపడి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దుబ్బాక నియోజక ప్రజలు పాడి పంటలు మంచిగా పండించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కరీంనగర్ నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి కావచ్చు ముస్తాబాద్ దగ్గర కావచ్చు కరీంనగర్లో కూడా ఒకటే పార్టీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టిన అసెంబ్లీలో కరీంనగర్ జిల్లాకు కూడవెల్లి పరిప్రవాహక ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మరి 20 చెక్ డ్యామ్ నిర్మించి తీర్తాని చెప్పి ముఖ్యమంత్రిని ఆ రోజు ఎదిరించి దుబ్బాక ప్రజల జీవితాల్లో వెలుగు నిండాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూ ఉండే మరి భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. భూగర్భ జలాలు పైకి రావాలంటే మరి గ్రౌండ్ వాటర్ లెవెల్ పైకి రావాలని చెప్పి 20 ఏళ్ళ కింద దుబ్బాక నియోజకవర్గంలో ముత్యంరెడ్డి గారు చెక్ డ్యాములు కట్టిన ఈరోజు ప్రతి చెక్ డ్యాంలో నీళ్లు నిలుస్తున్నాయంటే దాని కృషి కేవలం ముత్యంరెడ్డి గారిది ఉంటుంది మరి.